Hello friends, welcome to my channel. Iroj manamu ento tasty aina 20 rayala sima special pitik pappu kura ela cheskovalo chuseddamandi. Chala ante chala tasty ga untundi. Dinni ippudu ela prepare cheskovali ent anedi manam chuseddam. Munduga nenu anapagayalu teeskuni vaatini valichukoni ginjalni oka 8 hours paatu water lo nanapettukovali. Night water lo nanapettesi poddunike ela pain unna skin mottham teeseskoni ila pappunu teeskoni pakkana pettukundam. ఇది ఇందులోకి చికెన్ మటన్ కూడా యాడ్ చేసి కర్రీ చేస్తారండి. అది ఇంకెప్పుడైనా చూపిస్తాను. ఇప్పుడు నార్మల్ ప్లెయిన్గా పితిక్ పప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టాను నేనైతే. మీరు గిన్నెలో అయినా చేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. అలాగే బిర్యానీ ఆకు 1 యాడ్ చేసుకోండి. అలాగే లవంగాలు 3 లేదా 4 యాడ్ చేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి 4 లేదా 5 యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది. ఇలా యాడ్ చేసి ఈ మొత్తం కూడా బాగా వేగేలాగా ఫ్రై అవనివ్వాలి. అలాగే కరివేపాకు రెమ్మలు ఫ్రెష్గా ఉన్నవి 5 లేదా 6 తీసుకొని వాటిని కూడా యాడ్ చేసి వీటిని కూడా వేయించుకుందాము. ఇలా ఇవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చాపచ్చాగా దంచుకొని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. అల్లం మరీ ఎక్కువ యాడ్ చేయొద్దండి, అంత బాగోదు. ఈ విధంగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత బాగా పండిన టమోటో ఒక పెద్ద సైజ్ తీసుకొని దాన్ని కూడా ఇలా యాడ్ చేసి ఇది కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఇలా ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుందాం. పసుపుని కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ మసాలా కింద మాడకుండా చూసుకోండి, మాడితే మనకి కర్రీ ఫ్లేవర్ అనేది పోతుంది. ఈ విధంగా తిప్పుకుంటూ ఈ టమోటాను కూడా మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ అలాగే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. మీరు స్పైసీ ఎక్కువ తినేటట్లయితే మరి కాస్త కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాం కదా. ఇలా 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసి ఈ మసాలాలంతా కూడా ఇలా బాగా ఆయిల్లో వేగనివ్వాలి. అవసరమైతే 1 టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకోండి కింద కనుక మీకు మాడుతూ ఉన్నట్లు అనిపిస్తే. అలాగే జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. యాడ్ చేసి ఇదంతా కూడా బాగా ఫ్రై అవనిద్దాం. మీకు ఒకవేళ కింద మాడుతున్నట్టయితే 1 టేబుల్ స్పూన్ వరకు లేదా 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి మసాలా. ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనము పప్పు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పిదిక పప్పును కూడా యాడ్ చేసేసి ఇది కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఈ మసాలాలో 1 మినిట్ వరకు ఇలా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి నేను రుచికి సరిపడ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. మీరు చూసుకొని సాల్ట్ని మీ రుచికి ఎంత సరిపోతుంది అనిపిస్తే దాన్ని బట్టి సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా సాల్ట్ కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. కలుపుకొని ఇందులోకి 1.5 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుందాం. ఎందుకంటే పప్పు ఉడకాలి కదా, దానికోసం 1.5 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఉప్పు కారం ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఏదైనా తగ్గిందనిపిస్తే లైట్గా యాడ్ చేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర పుదీనా తరుగును కూడా లైట్గా యాడ్ చేశాను. చాలా యాడ్ చేయకండి, కొద్దిగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఇది కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ పెట్టుకోండి. మరీ 3-4 పెట్టుకోండి, మరీ మెత్తగా కుక్ అయిపోతుంది. 2 విజిల్స్ తర్వాత చూసారా మనకి ఎంతో టేస్టీ పితిక్ పప్పు కూర అనేది రెడీ అయిపోయింది. వేడి వేడి సంగట్లే కానీ, దోశలే కానీ, రైస్లే కానీ చాలా బాగుంటుంది. ఇలా ప్రెస్ చేస్తే మనకి సాఫ్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. ఈ విధంగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ పితిక్ పప్పు కర్రీ రెడీ.